ఉదయకల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి, మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మా అందరికి కూడా మంచి నిద్రను దయచేసి, ఈ ఉదయకాలంలో తండ్రి మేము చేసిన దోషాలను, మేము చేసిన పాపాలను, మేము చేసిన అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని ఇంకా కూడా సజీవ లెక్కల్లో ఉంచినందుకు అయా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రోజున ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క నడిపింపును దయచేయండి తండ్రి. ఈ రోజున ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన క్రియలు చేయాలో నాయన మీరే మాకు బోధించండి నాయన. తండ్రి, ఏ విషయంలో కూడా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని అవమానకరంగా ఉండకుండానట్లు మా అందరికీ సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో అడుగుతున్నాం నాయన, ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మా పనులలో మాకు తోడై ఉండని నాయన, చేస్తున్న పరిచర్యలు, జాబ్లు తండ్రి, ఇంకా వ్యవసాయ పనులు, బిడ్డలు ఏ పనులు అయితే చేస్తున్నారో వాటన్నిటిలో తండ్రి వారికి ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. వారు ఫలించుటకు కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం నాయన, అయా వెళ్తున్న వస్తున్న మార్గాల్లో మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల దయచేయండి నాయన. వెళ్తున్న ఆ యొక్క వాహనాన్ని కూడా మీ చేతికి అప్పచెప్తున్నాం. మీరే తండ్రి మమ్మల్ని క్షేమకరంగా మా గమ్యస్థానాలు చేర్చి మరల మా గృహాలు చేర్చమని, మీరే మహిమ పొందుకోమని ప్రభు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని తండ్రి మీరే మాకు అనుగ్రహించమని, ఏ విషయంలో కూడా మేము ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి ఈ రోజంతా కూడా జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు. ఈ రోజు ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలైతే ఎవరైతే వెళ్తున్నారో మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి, వాటిలో వారు సక్సెస్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. అదేవిధంగా ఈ రోజున గృహాల్లో ఒంటరిగా నివసిస్తున్న గృహిణులను, చిన్న బిడ్డలను, యవనస్తులను బట్టి అడుగుతున్నాం, మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ప్రభు, ఈ రోజున నూతనంగా పనులు ప్రారంభిస్తున్న వారిని, బిజినెస్లు ప్రారంభిస్తున్న వారిని, గృహాలు ప్రారంభిస్తున్న వారిని దీవించండి నాయన. వారికి అవసరమైన ప్రతి వాటిని మీరే సమకూర్చండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున బర్త్డే యానివర్సరీ జరుపుకుంటూ మీరు ఆనందిస్తూ మరొక నూతన సంవత్సరాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి మీ యొక్క రక్షణ కలగ చేయమని తండ్రి, మేమందరం కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులమై మీకు మహిమకరమైన జీవితాలు ఈరోజు జీవించడానికి మా అందరికీ కృప చూపించమని ప్రేమ కలిగిన యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.